వెల్కమ్ బ్యాక్. దెందలూరు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం చాటపర్రు గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలపై సంబంధిత అధికారులు స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. అనంతరం ఏలూరు రూరల్ మండలంలో ఉన్న ప్రత్యేక అధికారులతో గ్రామదర్శిని కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వ విప్ చింతమనేని సమీక్షించారు. దెందులూరు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం ఏఎంసీ చైర్మన్ మాగంటి సురేంద్రనాథ్ చౌదరి అధ్యక్షత నిర్వహించారు. సమన్వయ కమిటీ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ దెందులూరు శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలపై పలువురు సభ్యులు చింతనేని దృష్టికి తీసుకెళ్లారు. కమిటీలో ఉన్న ప్రతి సభ్యుని వారి పరిధిలో గల గ్రామాలను ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలన్నారు. వారి ప్రతి సమస్యను గుర్తించాలని తెలిపారు. అనంతరం ఏలూరు రూరల్ మండలంలో ఉన్న ప్రత్యేక అధికారులతో గ్రామదర్శిని కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై రివ్యూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చూసుకుంటాడు ఉద్దేశంతో వాడు అడిగాడు, ఆ రోజు ఇచ్చాం. పడుతుందా మీ పిల్ల కాబట్టి నీది సైద్ది కాశిబాబుని రవిదే బాధ్యత. వేరకుండా పరిపాటు ఉంటే ఎవరు చేశారు రవి అన్నాడు. రీసెంట్గానే కదా ఇచ్చాము ఉన్నది ఒక సంవత్సరం అది సంవత్సరం మెయింటెన్స్లో ఏలూరు బార్ అసోసియేషన్ ఆవరణలో ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్స్ నూతనంగా ఎన్నికైన 25 మంది సభ్యులకు, 13 జిల్లాల బార్ అసోసియేషన్ సభ్యులకు ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ బివి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘన సత్కార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హైకోర్టు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు వినతి పత్రాలను అందించేందుకు సమావేశంలో తీర్మానం చేశారు. అలాగే సుప్రీంకోర్టు బెంచ్ను సౌత్ ఇండియాలో ఏర్పాటు చేయాలని బివి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. మన ప్రియతమ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ అభినయ విజయ్, అందరికీ నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మూడు జిల్లాల నుంచి విచ్చేసిన మా బార్ అసోసియేషన్ ఫెడరేషన్ అధ్యక్షులు ఆవేశం ఈరోజు ఈ బార్ కౌన్సిల్ అందరినీ మెంబర్స్ అందరం అని చెప్పి మా కృష్ణారెడ్డి గారి ప్రమాణం తీసుకొచ్చారు. అందరినీ ఇక్కడ కలవడం జరుగుతుంది. ఆ దగ్గర నుంచి కృష్ణారెడ్డి గారు చాలా దీనికి కోఆపరేట్ చేశారు. వీళ్ళందరినీ పిలిచి ఆహ్వానం జరగడానికి కారకులు అయ్యారు. అదేవిధంగా నేను బార్ కౌన్సిల్
disposal always to serve advocates and all of you can take liberty to meet me at any time. All districts federation presidents ఇక్కడికి రావడం జరిగింది. 13 జిల్లాల నుంచే కాకుండా ఏపీ హైకోర్టు నుంచి కూడా వచ్చారు. అలాగే ఒక మన మిత్రుడు విశాఖపట్నం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, శ్రీకాకుళం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు రాలేకపోయారు. బార్ అసోసియేషన్ మొన్న లేటెస్ట్ జీవో ప్లస్ అసలు కోర్టుకి సరైన ఎమ్యూనిటీస్ లేకుండా కొత్త కోర్టులు పెట్టిన ఉపయోగం లేదు. అలాగే కోర్టుకి సరైన స్టెన్యూల్ లేదు. నేను మనం గ్రహించాల్సింది అది ఎన్నోసార్లు కోరుకునే వ్యక్తి నష్టపోతున్నాడు. హర్రీ ఈజ్ ద బర్రీ. హర్రీ చేస్తే ఎప్పుడు బర్రీ అవుతుంది. అది మనం దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్ని చీఫ్ జస్టిస్ లెవెల్కి తీసుకెళ్ళి ఖచ్చితంగా కలెక్టివ్గా మన 13 జిల్లాలు బార్ కౌన్సిల్ మెంబర్స్ దీని మీద పోరాడదామని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది. అందువల్ల ఈ బార్ కౌన్సిల్ మెంబర్ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మాకున్న సమస్యలన్నింటినీ మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకుని న్యాయవాదుల సంక్షేమం కోసం మీరు కృషి చేయాలని చెప్పి మాకున్న ప్రాబ్లమ్స్ అని మీరు తీర్చాలని చెప్పి మీ సభాముఖంగా మీ అందరినీ కోరుకుంటూ ఇప్పుడు మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.